ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్వాడీ సిబ్బంది జీతాలు పెరుగుతాయని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు చీరల పంపిణీ ప్రారంభించారు. ఈ నెలలోనే అంగన్వాడీ టీచర్లకు పరీక్ష నిర్వహించి సూపర్వైజర్లుగా పదోన్నతి కల్పిస్తామని ఇతర సిబ్బందికి పదోన్నతులు ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంగన్వాడీ సేవలపై విశ్వాసం ఉందని భవిష్యత్తులోనూ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు సిబ్బందికి బీమా కల్పించడంపై సమాలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా పీఆర్సీని అనౌన్స్ చేస్తామని, వారికి తగినట్టు వేతనాలు పెంచుతామని చెప్పినప్పుడు అంగన్వాడీ టీచర్లను కూడా మెన్షన్ చేయడం అనేది చాలా సంతోషం. మీ అందరికీ మరి వాళ్లతో పాటు గౌరవించుకొని మంచి జీతాలు కూడా పెరుగుతాయని నేను భావిస్తున్నాను. తప్పకుండా దానికి మా ప్రయత్నం ఎప్పుడు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, త్వరలో అంగన్వాడీ టీచర్లకు మరి ప్రమోషన్స్ కూడా ఎగ్జామ్ ఈ నెలలోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇవ్వబోతున్నాం.